నోటిలో వచ్చే అల్సర్ని నయం చేసే చిట్కాలు. శ్వాస వ్యవస్థలో మార్పు వల్ల లేదా టాన్సిల్స్ రుగ్మతలకు గురవటం వలన గొంతులో అల్సర్స్ ఏర్పడుతుంది. అల్సర్ వచ్చినప్పుడు గొంతు వెనుక భాగంలో పుళ్ళు కలుగుతాయి. ఇది కలిగినప్పుడు శ్వాస సరిగా తీసుకోలేని పరిస్థితిని కల్పిస్తుంది. మరి ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందాలంటే పాటించాల్సిన చిట్కాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పామాయిల్. నోట్లో మరియు గొంతులో ఏర్పడిన అల్సర్లను పామాయిల్ సమర్థవంతంగా తగ్గిస్తుంది. పామాయిల్ నుండి సేకరించిన విటమిన్ ఈ అల్సర్లపై శక్తివంతంగా పనిచేస్తుంది. చామోమిలే ఆయిల్. గొంతులో కలిగిన గాయాలను, జలుబు, చిగురువాపు, తామర, సోరియాసిస్, ప్రేగులో కలిగే చికాకులను మరియు వ్రణోత్పత్తి, పెద్ద ప్రేగు వంటి వివిధ రకాల అనారోగ్యాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఔషధ గుణాలను పుష్కలంగా కలిగి ఉన్న ఈ సహజ మూలిక గొంతులో కలిగే అల్సర్లను శక్తివంతంగా తగ్గించి వేస్తుంది. విటమిన్ B12. గొంతు భాగం అల్సర్లకు గురవటానికి గల కారణం శరీరంలో విటమిన్ B12 లోపం వలన అని చెప్పచ్చు. నాడీ కణాల నిర్వహణకు, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ ఉత్పత్తికి ఈ పోషకం తప్పనిసరి అవసరం. శరీరంలో తగిన స్థాయిలో విటమిన్ స్థాయిలు ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కావున రోజు మీరు పాటించే ఆహార ప్రణాళికలో విటమిన్ B12 ఉన్న ఆహార పదార్థాలను కలుపుకోవటం మరవకండి. డిక్లైసిరిజినేటెడ్ లికోరైస్ అనేది అల్సర్లను తగ్గించుటకు ఉపయోగించే లికోరైస్ యొక్క కృత్రిమ రూపంగా చెప్పచ్చు. డిక్లైసిరిజినేటెడ్ లికోరైస్ ద్రావణం మరియు నీరు గొంతు అల్సర్ల నుండి ఉపశమనం కలిగిస్తాయి. లికోరైస్ ద్రావణాన్ని నోటిని శుభ్రపరిచే ద్రావణంగా కూడా వాడచ్చు. ఈ విధంగా ఈ చిట్కాలు కనుక మీరు కూడా పాటిస్తే గొంతులో వచ్చే అల్సర్ని అరికట్టచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.